హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన 6 ఏళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ బీడింది. బాలిక హత్యకు నగదు లావాదేవీలే కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను చిత్తూరు జిల్లా ఎస్పీ మరికంట ఆదివారం మీడియాతో వెల్లడించారు. పొంగనూరుకు చెందిన 6 ఏళ్ల బాలిక సెప్టెంబర్ 29 నుంచి కనిపించడం లేదు. ట్యూషన్కు వెళ్లి ఇంటికి వచ్చిన బాలిక ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు గాలించారు. తెలిసిన వారిని విచారించారు. ఎక్కడ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. బాలిక జాడ కనిపెట్టేందుకు 12 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్ స్క్వాడ్ను సైతం రంగంలోకి దింపారు. అయితే ఎలాంటి ఫలితం కనిపించలేదు. అయితే 3 రోజుల తర్వాత పొంగనూరు సమ్మర్ స్టోరేజ్లో బాలిక మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు వారు ధృవీకరించడంతో చనిపోయింది, తప్పిపోయిన బాలికేనని నిర్ధారించారు. ఎవరో హత్య చేసి సమ్మర్ స్టోరేజ్లో పడేశారనే అనుమానంతో దర్యాప్తు కొనసాగించారు. ఈ దర్యాప్తులో అసలు కారకులు వెలుగులోకి వచ్చారు. 6 ఏళ్ల బాలిక హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు వెల్లడించారు. బాలిక తండ్రి స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం నడుపుతున్నారు. ఆయన వద్ద ఓ మహిళ 3.5 లక్షలు అప్పుగా తీసుకుంది. అయితే తీసుకున్న అప్పును వెనక్కు ఇవ్వాలంటూ బాలిక తండ్రి ఇటీవల డిమాండ్ చేస్తున్నారు. ఎంతగా అడిగినా ఇవ్వకపోవడంతో సివిల్ కోర్టులో కేసు వేస్తారని బెదిరించినట్టు తెలిపింది. దీంతో బాలిక తండ్రిపై పగ పెంచుకున్న సదరు మహిళ చిన్నారిని బలి తీసుకుంది. సెప్టెంబర్ 29 బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బుర్కా ధరించిన మహిళ ఆ బాలిక వద్దకు వచ్చింది. ఓ చాక్లెట్ ఇచ్చి ఆశ చూపింది. తమ ఇంటికి వస్తే బోలెడు చాక్లెట్లు ఇస్తానంటూ బాలికను తన తల్లి ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడే భోజనం తినిపించింది. ఆ తర్వాత చిన్నారి తండ్రిపై కోపంతో 6 ఏళ్ల బాలిక నోరు ముక్కు అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత మరో బైక్ మీద తీసుకువెళ్ళి పొంగనూరు సమ్మర్ స్టోరేజ్లో పడేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. బుర్కా వేసుకున్న మహిళ చిన్నారిని తీసుకువెళ్ళినట్లు పక్కనే ఉన్న మరో చిన్నారి చెప్పారని ఎస్పీ వివరించారు. సమీప బంధువైన మైనర్ బాలుడి సాయంతో బాలికను ఆ మహిళ తన తల్లి ఇంటికి తీసుకువెళ్ళిందని తెలిపారు. బాలిక కనిపించకుండా పోయిన రోజే హత్య చేశారని, పాప శరీరంపై ఎలాంటి గాయాలు లేవని తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో పాప గడుపులో మొక్కజొన్న గింజలు అన్నం ఉన్నట్లు గుర్తించామన్న పోలీసులు భోజనం తినిపించిన తర్వాత హత్య చేసినట్లు వెల్లడించారు. హత్య తర్వాత మైనర్ బాలుడి సాయంతో మృతదేహాన్ని బైక్ మీద తీసుకువెళ్ళి సమ్మర్ స్టోరేజ్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొంతమంది అనుమానితులను కూడా విచారించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం 3 నిందితులు అదుపులో ఉన్నట్లు వెల్లడించారు. పొంగనూరు బాలిక కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు పరామర్శ. మరోవైపు హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని మంత్రులు వంగల్పూడి అనిత, ఫరూక్, రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చిన్నారి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు 6 ఏళ్ల బాలిక హత్య కేసులో 5 అనుమానితులను గుర్తించామన్న హోంమంత్రి వంగల్పూడి అనిత వారిని అరెస్టు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పారు. అత్యాచారం ఆరోపణలు అవాస్తవమని, అలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.